చిట్టి చిట్టి కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తెలివైన కోతిబావ. కథ చెప్పే ముందు ఒక పొడుపు కథ చెప్తాను, విప్పండి. ఎర్రటి పండుమీద ఈగైనా వాలదు, ఏంటది? సమాధానం కథ చివరిలో చెప్తాను. ఇక కథలోకి వెళ్దామా? అనగనగా ఒక అడవి, అందులో ఒక నదిగట్టున ఉన్న నేరేడు చెట్టు మీద తెలివైన కోతి ఒకటి నివసిస్తూ ఉండేది. అది చాలా సంతోషంగా ఉండేది. ఒకరోజు ఒక ముసలి ఆ చెట్టు వరకు ఈదుకుంటూ వచ్చి, కోతిబావా, నేను చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాను, ఆహారం కోసం వెతుకుతున్నాను అని చెప్పింది. దయగల ఆ కోతి దానికి కొన్ని నేరేడు పళ్ళను ఇచ్చింది. ముసలికి ఆ పళ్ళు చాలా నచ్చాయి. మరికొన్ని పళ్ళ కోసం మళ్ళీ రావచ్చా కోతిబావా అని అడిగింది. ఆ ఉదార కోతి సంతోషంగా రావచ్చని అంగీకరించింది. మరుసటి రోజు ముసలి పళ్ళకోసం తిరిగి వచ్చింది. అలా ముసలి రోజూ రాసాగింది. కొన్ని రోజులకి ఆ ఇద్దరూ చాలా మంచి స్నేహితులుగా అయ్యారు. స్నేహితులందరిలాగే వారు కూడా వారి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులను గురించి చర్చించుకున్నారు. అప్పుడు ముసలి తనకు భార్య ఉందని, వారు నది అవతల వైపు నివసిస్తున్నారని కోతికి చెప్పింది. అప్పుడు కోతి ముసలి తన భార్యకు తీసుకెళ్లడానికి కొన్ని అదనపు నేరేడు పళ్ళను ఇచ్చింది. ఎందుకంటే ముసలి భార్యకు నేరేడు పళ్ళంటే చాలా ఇష్టమని. ఇలా కొంతకాలానికి కోతిబావ మరియు ముసలి మధ్య స్నేహం మరింత ఎక్కువైంది. వారు చాలా ఎక్కువ సమయం కలిసి గడిపేవారు. ముసలి భార్య దాన్ని చూసి అసూయపడటం ప్రారంభించింది. ఈ స్నేహానికి ఎలాగైనా ముగింపు పలకాలని అనుకుంది. ఈ నేరేడు పళ్ళే ఇంత రుచిగా ఉంటే అవి తినే కోతి మాంసం ఇంకెంత రుచిగా ఉంటుందో అని అనుకుంది ముసలి భార్య. కాబట్టి కోతిని తన ఇంటికి ఆహ్వానించమని ఆ ముసలి భార్య ముసలిని కోరింది. ముసలి ఈ విషయంలో సంతోషంగా లేదు. కోతికి ఈత రాదు, అందువల్ల దాన్ని తీసుకురావడం కష్టమని సాకు చెప్పడానికి ప్రయత్నించింది. కాని దాని భార్య కోతి మాంసం తినాలని నిశ్చయించుకుంది. కాబట్టి అది ఒక ప్రణాళిక ఆలోచించింది. ఒకరోజు అది దానికి చాలా అనారోగ్యంగా ఉన్నట్టు నటించి ముసలితో మాట్లాడుతూ, కోతి గుండెను తింటేనే నేను కోలుకుంటాను అని వైద్యుడు చెప్పారు, నా ప్రాణాలను కాపాడాలనుకుంటే నువ్వు నీ స్నేహితుడి గుండెను తీసుకురావాలి అని చెప్పింది. అప్పుడు ఆ ముసలి చాలా సందిగ్ధంలో పడింది. ఒకవైపు తన స్నేహితుడు, మరోవైపు తన భార్య. ముసలి భార్య నేను కోతి గుండెను తినకపోతే ఖచ్చితంగా చచ్చిపోతాను అంటూ బెదిరించింది. కాబట్టి ముసలి నేరేడు చెట్టు వద్దకు వెళ్లి కోతిని తన భార్యను కలవడానికి ఇంటికి రావాలని ఆహ్వానించి, కోతిబావా, నువ్వు నా వీపు మీద కూర్చుంటే నేను నిన్ను నదివైపుకు తీసుకువెళ్తాను అని చెప్పింది ముసలి. కోతిబావ అందుకు సంతోషంగా అంగీకరించింది. వారు నది మధ్యలోకి చేరుకోగానే ముసలి మునిగిపోవడం ప్రారంభించింది. భయపడిన కోతిబావ ఎందుకలా చేస్తున్నావని అడిగింది. తన భార్య ప్రాణాలను కాపాడటానికి కోతిని చంపి దాని గుండెకాయ తీసుకెళ్లాలని ముసలి వివరించింది. అప్పుడు ఆ తెలివైన కోతిబావ, అరే ఎంత పని చేశావు మిత్రమా, నాకు ఈ విషయం ముందే చెప్పి ఉంటే చెట్టుపైన దాచిన గుండెని తెచ్చేదాన్ని కదా, ఇప్పటికైనా ఏం ఆలస్యం అవ్వలేదు, త్వరగా చెట్టు దగ్గరికి పదా అంది. అప్పుడు ఆ వెర్రి ముసలి త్వరగా నేరేడు చెట్టు వద్దకు రాగానే కోతిబావ గబగబా చెట్టు ఎక్కేసింది. నీవంటి మూర్ఖులతో స్నేహం చేయడం నాదే తప్పు, ఎవరైనా గుండెని చెట్టుమీద పెట్టగలరా? నీ భార్య మాటలు నమ్మి నన్ను చంపడానికి నిశ్చయించుకున్నావు, మిత్రద్రోహి, నీ మొహం నాకు చూపించకు, ఇక పో ఇక్కనుండి అని ముసలిని తరిమేసింది కోతి. ఈ కథలోని నీతి ఏంటి? బుద్ధిబలంతో ఎలాంటి ఆపదనైనా తప్పించుకోవచ్చు. మీరు చాలా చక్కగా కథ విన్నారు. మరి పొడుపు కథ సమాధానం నిప్పు కనిక. మా ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కథల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.